రాష్ట్రంలో పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పమిడి రమేష్, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు ఆధ్వర్యంలో గురువారం దర్శి పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో నిరసన చేపట్టారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దర్శి మండల అధ్యక్షుడు చిట్టే వెంకటేశ్వర్లు, నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి శోభారాణి, పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారెల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ తలారి కోటయ్య, పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు పుల్లల చెరువు చిన్న, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ రోజు మన దర్శి మండలంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేస్తూ అదేవిధంగా ఈనాటి ప్రభుత్వాన్ని అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగానికి తూట్లు కొడుతున్నటువంటి సందర్భంగా ఈ రోజు పెంచిన ఆర్టీసీ ఛార్జీల మీద అదేవిధంగా విద్యుత్ పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద నిరసనగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పమిడి రమేష్ గారి సూచనల మేరకు ఈ రోజు అదేవిధంగా మన నారశెట్టి పాపారావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ ఒక్క నిరసన కార్యక్రమాన్ని చేయడానికి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడి నుంచి తదనంతరం ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ర్యాలీగా బయలుదేరి మన యొక్క నిరసన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవాలని జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ రాష్ట్ర ప్రభుత్వం మరి రెండోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది. మరి ఈరోజు మరి పల్లె వెలుగు బస్సులకు కూడా ఈరోజు మరి 5 రూపాయలు ఉన్నటువంటి మినిమం ఛార్జీని ఈరోజు 10 రూపాయలు చేయటం జరిగింది. అది కూడా ఈరోజు 2 రూపాయలు 1 రూపాయలు పెట్టి రౌండ్గా 10 రూపాయలు ఉండాలని ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ 10 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా లగ్జరీ కానీ ఇందిరా కానీ ఇందిరా బస్సుల్లో కూడా మరి వాటిని కూడా మరి 5 రూపాయలు మరి వాటిని పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా మరి తగ్గించాలి. ఎందుకంటే ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం వారానికి ఒక రోజు ఏదో ఒక దాని మీద మరి పెంచడం కూడా జరుగుతుంది. ఇటీవలనే మరి కరెంట్ ఛార్జీని మరి పెంచడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఆస్తి పన్ను, మరి చెత్త మీద పన్ను, ఇక పన్నుల మీద వేసుకుంటూ వారానికి ఒక రోజు ఏదో ఒక పన్ను వేసి మరి ప్రభుత్వం పేద ప్రజల్ని మరి బాధ పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే మరి జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నింటినీ ఈరోజు పెంచినటువంటి ఆర్టీసీ ఛార్జీల్ని వెంటనే తగ్గించాలి, పేద ప్రజలపైన భారం మోపి మరి ఆయనలాగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ధనవంతులు అనుకొని ఆయన అందరినీ పెంచడం మరి జరుగుతూ ఉంది. మరి ఈరోజు మరి వీటి పెరిగినందువల్ల ఆర్టీసీ ఛార్జీలు పెరిగినందువల్ల మళ్ళీ రేపు నిత్యావసర వస్తువులు కూడా ఇప్పటికే పెరిగి ఉన్నాయి, దాన్ని ఇంకా పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరి ఉన్నటువంటి పేద ప్రజల మీద భారం వెంటనే తగ్గించాలని, ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని తెలుగుదేశం పార్టీ తరఫున మరి మేమందరం కూడా కోరడం జరిగింది.